హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శిరీష, వెల్కమ్ టు వండర్ఫుల్ ఉమెన్. ఈరోజు వీడియోలో నేను మీకు మిగిలిపోయిన ఇడ్లీతోటి ఎంతో టేస్టీగా చేసుకునే సిరియాలి రెసిపీని చూపిస్తాను. చాలా మంది ఇడ్లీ తినడానికి ఇష్టపడరు, సో అందుకని ఒక్కొక్కసారి ఎక్కువ ఇడ్లీ ఇంట్లో మిగిలిపోతూ ఉంటాయి కదా, అప్పుడు ఇడ్లీని వేస్ట్ చేసుకోకుండా ఇలా సిరియాలిని చేసి పెట్టండి. ఇడ్లీ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా దీన్ని తినేస్తారు. దీన్ని సిరియాలి, చియాలి, సియాలి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఎలా పిలిచినా కూడా దీని రుచి మాత్రం అమోఘం. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, చాలా టేస్టీ ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దాని తయారీ విధానం చూసేద్దామా. సో ఈ సిరియాలిని చేసుకోవడానికి నేను ఇక్కడ మిగిలిపోయిన ఇడ్లీని 6 తీసుకున్నానండి. నేను మనం రెగ్యులర్ గా చేసుకునే మినపప్పు ఇడ్లీ ఉంటాయి కదా, వాటిని తీసుకున్నాను. కానీ ఈ రెసిపీని పెసరపప్పు ఇడ్లీతో కూడా చేస్తారు, దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా ఆ రెసిపీని కూడా షేర్ చేస్తాను. సో ఇడ్లీని సైజుని బట్టి 4 లేదా 6 ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఇడ్లీ అన్నిటినీ కట్ చేసేసుకుని పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పాటి కడాయిని పెట్టుకుని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 చిటికెడు మెంతులు కూడా వేసుకోండి. రుచి వాసన కూడా బాగుంటుంది. ఇవన్నీ కూడా చక్కగా ఇలా దొరగా వేగిపోయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లంని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి. దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు, కొద్దిగా అల్లం తగిలితే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి, ఇలా చిలకలుగా కట్ చేసుకున్న 3-4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటిని అన్నింటినీ దొరగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా ఇలా దొరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజున చింతపండు నుంచి తీసుకున్న చింతపండు రసాన్ని 1 కప్ వరకు వేసుకోవాలి. చింతపండు రసం అనేది దీనికి ఈ విధంగా బాగా పలచగా ఉండేటట్లే చూసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేస్తున్నాను, ఉప్పు ఎక్కువ పట్టదు దీనికి, ఆల్రెడీ ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కాబట్టి. తర్వాత 1 టీ స్పూన్ వరకు బెల్లం కూడా వేసుకోండి, అన్ని టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు అన్ని కలిసిరేటు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుని ఈ చింతపండు రసాన్ని 1-2 నిమిషాలు మరిగించుకోండి. చింతపండు రసం ఇలా మరుగుతూ ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం కట్ చేసుకుని పక్కన ఉంచుకున్నాం కదా ఇడ్లీ ముక్కల్ని, వాటిని అన్నింటినీ ఇందులో వేసేసుకుని అన్ని కూడా బాగా కలిసిరేటు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కలిపేటప్పుడు కొన్ని ఇడ్లీ ముక్కలు విరిగినా పర్వాలేదు, కొంచెం ముద్దలా వచ్చి బాగుంటుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని బాగా కలిపేసుకోండి. కొద్దిగా చింతపండు పులుసులా ఉన్నప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో దీని మీద మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోండి. దీన్ని వేడివేడిగా తినే కన్నా కూడా 1 గంట ఆగి తింటే మనకి చింతపండు పులుసు అవన్నీ కూడా చక్కగా ఇడ్లీ ముక్కలను పీల్చుకుని ఇంకా రుచిగా ఉంటుంది. చూడండి, కొద్దిసేపటికి చింతపండు పులుసునంతా కూడా ఇడ్లీ ముక్కలు పీల్ చేసుకుని ఈ విధంగా కొంచెం దగ్గర పడుతుంది. దీన్ని ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకోవడమే. సో చాలా సింపుల్గా రెడీ అయిపోయి ఎంత టేస్టీగా ఉండే సిరియాలి రెసిపీని మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసి టేస్ట్ చూడండి. మరి మీకు రెసిపీ నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.